నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం విఘాతం అంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ముందుగా ట్వంటీ సిక్స్ బై లెవెన్ టెర్రర్ అటాక్లో ప్రాణాలకు తెగించి పోరాడిన అమర జవాన్లకు నివాళులర్పించారు అనంతరం మోదీ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతిపక్ష పార్టీలు విస్మరించాయని ఫైర్ అయ్యారు ముఖ్యంగా కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం విఘాతం అంటూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ ఫర్ ద ఫ్యామిలీ పార్టీ బై ద ఫ్యామిలీ అన్నట్లుగా మారిందని ఆరోపించారు ఈ అంశంపై అంతకన్నా ఎక్కువగా చెప్పడం తనకు ఇబ్బందిగా ఉందన్నారు ఒకే పార్టీ దేశాన్ని పాలించడం కానీ ఒక పార్టీ వ్యవస్థ మొత్తం ఒకే కుటుంబం చేతుల్లో ఉండడం సరికాదన్నారు ఒక జాతీయ పార్టీ తరతరాలు ఒకే కుటుంబం చేతుల్లో ఉంటే అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సమస్యగా మారుతుందని ఆయన అన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయ పార్టీలను గమనిస్తే ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు కుటుంబ పార్టీలు వారసత్వ రాజకీయాలతో సంక్షోభం దిశగా పయనిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు కుటుంబాల చేతుల్లో ఉండే పార్టీల గురించి ప్రస్తావిస్తూ ఒక కుటుంబం నుంచి పార్టీలోకి ఎక్కువ మంది రావద్దు అన్న ఆంక్షలు ఏవీ లేవన్నారు యోగ్యులైన వారు ఒకే కుటుంబంలో ఎందరు ఉన్నా ప్రజల దీవెనలు ఉంటే వారంతా పార్టీలో సేవ చేయవచ్చు అన్నారు కానీ ఒక పార్టీని తరతరాలు ఒకే కుటుంబం ఏలితే ఆ పార్టీలో ఉన్న వ్యవస్థలన్నీ ఒకే కుటుంబం వద్ద ఉంటే అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకటంగా మారుతుందంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మోదీ తీవ్ర విమర్శలు చేశారు కాగా కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కుటుంబానికి కాకుండా సమర్థుడైన గాంధీయేతర నాయకుడికి అప్పగించాలని జీ ట్వంటీ త్రీ గ్రూప్ పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా రాహుల్ గాంధీలపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టలేదు సోనియా మాత్రం కాంగ్రెస్ పార్టీపై సర్వహక్కులు గాంధీ కుటుంబానివే అని తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో ఒక పార్టీని తరతరాలుగా ఒకే కుటుంబం ఏలడం ఏంటని మోదీ పరోక్షంగా సోనియా రాహుల్ కు కౌంటర్ ఇచ్చారు మొత్తంగా వారసత్వ రాజకీయ పై మోదీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మీడియా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది